జగన్ మహాభారతంలో అర్జునుడిలా ఫీల్ అవుతున్నారు, మమ్మల్ని కౌరవులతో పోలుస్తున్నారు, కానీ ఇది కలియుగం, కౌరవులు పాండవులతో పోల్చుకోవద్దని సీఎంకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బాలశౌరికి కండువా కప్పి పవన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. జగన్ తనను అర్జునుడిలా పోల్చుకుంటున్న మాటలకు కౌంటర్ ఇచ్చారు. సొంత చెల్లెలు షర్మిల గురించి వైసీపీ నేతలు కార్యకర్తలు నీచంగా మాట్లాడుతుంటే జగన్ పట్టించుకోవటం లేదు, అలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈసారి బలంగా అసెంబ్లీలోకి అడుగు పెడతామని 2024లో ఏపీలో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది కలియుగం, ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు, కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితో అర్జునుడితో కౌరవులతో పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకు బాగా తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇన్ని రోజులు కూడా, ఏ రోజున కూడా ఆయన తగ్గించేప్పుడు మాట్లాడు. సొంత చెల్లికి గౌరవం ఇవ్వనివాడు మన ఇంట్లో ఆడపడుచులకి, మన తల్లికి, మన ఇంట్లో ఆడపడుచులకి గౌరవిస్తాడని నేను అనుకోను, ఆశించను కూడా. ఇందాక పెద్దలు బాలశౌరి గారు చెప్తూ ఇంత వ్యక్తిగతంగా దిగజారిపోయే తిట్లు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. మాటకి మాట ఉంటుంది, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. ఇంత దిగజారి చేసిన రాజకీయం దాదాపు భారతదేశంలో ఎక్కడా లేదేమో. వైసీపీ ఉన్న చోటే దిగజారుడుతనం ఉంటుంది. ఇది మారి నన్ను ఎన్నిసార్లు తిట్టినా వ్యక్తిగతంగా